చెప్తా కదా చేయొద్దని ఏమైనా ఉందా ఎందుకు చేయొద్దండి వాళ్ళ గుత్తదారు ఉన్నారా ఈ సిలర్ నా కొడుకులు అది కూడా మాట్లాడతారు ఏకదారు పట్టుకున్నారే ఈ నరేంద్ర మోడీ ఆకాశం కలు ఊడిపడ్డా నాలాక ఆయన కూడా గుజరాత్లో ముఖ్యమంత్రి ఉండి నా దానిలో ఏకైనా పని కూడా చేయలేడా వాడితే గుజరాత్ మాడాలని డూప్లికేట్ ఆయన చూపించి దొంగ ఫోటోలు పెట్టి గోల్మాల దింపి ప్రధానమంత్రి అండి వాస్తవం కాదా ఎస్ టుడే తెలంగాణ మోడల్ ఇస్ ద బెస్ట్ మోడల్ ఫర్ ద కంట్రీ వై నాట్ ఎందుకు చేయకూడదండి జాతీయ రాజకీయాలు బరాబర్ చేస్తాం తప్పకుండా చేస్తాం చెప్తా కదా నేను తొందరపడకు కేసీఆర్ గారు చేసేది ఉంటే సాటి చెప్తాడా ఇది గట భయపడుతున్నాను నేను నాకు అర్థం కాదు నేను ఎందుకు భయపడతా ఇవన్నీ భయపడతా ఏదైనా వీళ్ళ డొల్లతనము శాతకాంతనము అసమర్థ విధానాలు బయటికి రాగానే ఉడితీతారన్నట్టుగా హిజాబు హలాలు కాశ్మీర్ ఫైల్స్ కాకరకాయ ఫైల్స్ అయిపోయిగా డైవర్ట్ అదేంటి పుల్వామా మట్టి మశానం గివా నిజమైన ప్రశ్నలు బలమైన ప్రశ్నలు రాగానే ఈ దంద అందుకే కదా యశ్వంత్ సిన్హా గారు కరెక్ట్ చెప్పిండు ఆయన జలవిహార్ సభల మీరంతా అమాయకులు చూడబోతే మీ ముఖ్యమంత్రి అడిగిండు 10-20 ప్రశ్నలు కానీ ఒక్కటి కూడా చెప్పాడు ఆయన చెప్పిండు ఆయన ఆ రోజు చెప్పిండు ఏక బి ఉత్తర్ నయీ ఆయేగా కోయి ఆశా మత్ రఖో ఇన్సే జోకి ఉన్కే పాస్ ఉత్తర్ హై హీ నహీ పక్క చెప్పాలి కదా మరి ఇంత పెద్ద గడబడి గందరగోళం చెప్పవెందుకు నాకు అర్థం ఎందుకు చెప్పవండి చెప్పకపోవడమే నీ మేధావిత్వమా ఏమనుకోవాలి వెరీ సారీ ఏదైతే ఈరోజు దేశంలో జరుగుతున్నదో ప్రజలు వంచబడుతున్నారో నిరుద్యోగులు వంచబడుతున్నారో రైతులు వంచబడుతున్నారో అత్తసొమ్ము అల్లడి దానం చేసినట్టు అద్భుతమైనటువంటి దేశ సంపదను వీళ్ళ వ్యాపారాల కట్టబెడుతున్నారో లక్షలాది కార్మికుల యొక్క ఉసురు పోసుకుంటున్నారో ఇది మొత్తం స్విచ్ ఆఫ్ కావాలి తప్పకుండా రేపు తప్పకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మార్చడం మా ఎల్ఐసిని అమ్మనీయం గ్యారంటీ చెప్తున్నాను నేను రాసి పెట్టుకోండి ఒక ఏడాది అర్థం 2 ఏళ్ళ టైం గంతే వి విల్ రివర్స్ ఆల్ బ్యాడ్ పాలసీస్ ఆఫ్ మిస్టర్ నరేంద్ర మోడీ చెప్తాం రేపు మా ఎజెండా హిందూ ఇంకా ఒక విషయం ఏంటంటే నేను మొన్న అడిగిన స్పష్టంగా ఇయాల ఇప్పుడు కూడా ఆ దేశంలో పెద్ద అగ్రగులుతుంది శ్రీలంకలో శ్రీలంక పార్లమెంటరీ పార్టీ పార్లమెంటరీ కమిటీ ముందు శ్రీలంక ఎలక్ట్రిసిటీ బోర్డు అధ్యక్షుడు బాజప్త స్టేట్మెంట్ ఇచ్చాడు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరుతో సహా చెప్పిండు ఒత్తిడి వల్ల ఒక వ్యాపారవేత్తకు పలాని వ్యాపారవేత్తకు మేము కాంట్రాక్ట్ ఇచ్చినాము దాని మీద దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి ప్రొటెస్టులు జరుగుతున్నాయి